తూర్పు గోదావరి జిల్లా ఆరోగ్య ప్రధాని అయిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సీనియర్ ఐఏఎస్ అధికారి జిల్లా స్పెషల్ డాక్టర్ రాజశేఖర్ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కలిసి జీజీహెచ్లో ఉన్నటువంటి కరోనా ల్యాబ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్ రెడ్డి 90 న్యూస్ తో మాట్లాడుతూ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయని, ఒకటి ఫారం కేసు, మరొకటి ఢిల్లీ కేసు అని వివరించారు. అంటే ఇప్పటి వరకు మనకు టోటల్ 6 కేసెస్ వచ్చాయి, ఒకటి ఫారెన్ రిటర్న్, 5 ఢిల్లీ రిటర్న్. అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. సార్, స్పష్టంగా చెప్పడం జరిగింది సార్, అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒకటి ఫారెన్ రిటర్న్, ఒక ఢిల్లీ రిటర్న్ వచ్చింది. మేము చాలా స్పష్టంగా అన్ని కేసులు కూడా తీసుకోవడం చెప్పి ఇంకా వెళ్తున్నాం జరిగింది. సూపరింటెండెంట్ గారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు కూడా ఇప్పటిదాకా ఉండి ఆ రిపోర్ట్ని చర్చించి డాక్టర్స్ అందరూ కూడా కూర్చొని ఒక కొలిక్కొచ్చి ఎంతవరకు ఇది ఇదన్నా చూస్తున్నాం. మేము స్పష్టంగా చూస్తున్నాం, ఎవరు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ల్యాబ్కి వెళ్ళే ప్రయత్నం కూడా జరుగుతుంది. మీరు ఏదైతే ఉందో అది స్పష్టంగా మనకి భయం ప్రాంతం లేకుండా వాళ్ళు చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేసు ఒకటి, ఫారెన్ నుంచి కేసు ఒకటి అని చెప్పి స్పెషల్ ఆఫీసర్ గారు మనం మాట్లాడడం ఇబ్బంది పడినప్పటికీ అప్పుడు కలెక్టర్ గారు మనతో మాట్లాడారు. సో ఓకే, మనం వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.